గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పోటీ పరీక్షలో భాగంగా అవార్డులు అనే టాపిక్ అనేది చాలా కీలకమైనది. ఈ అవార్డుల్లో అత్యంత ముఖ్యమైనది నోబెల్ బహుమతులు. అయితే ఈ నోబెల్ బహుమతుల్లో మన భారతీయులు ఎంతమంది ఇప్పటి వరకు నోబెల్ బహుమతులు పొందారు, తర్వాత వాటిని మనం ఏ విధంగా షార్ట్ కట్ రూపంలో గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారము నోబెల్ బహుమతి. అయితే ఈ నోబెల్ బహుమతుల్ని ఎందుకు ఇస్తారు? ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి సందర్భంగా నోబెల్ బహుమతి సృష్టికర్తైనటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ నోబెల్ బహుమతుల్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ నోబెల్ బహుమతుల్ని ఎప్పుడు ప్రదానం చేస్తారు? డిసెంబర్ 10వ తేదీన తన యొక్క వర్ధంతి సందర్భంగా ప్రదానం చేస్తారు. అయితే మరి ఎన్ని రంగాల్లో ఇస్తారు? ఎన్ని రంగాల్లో ఇస్తారంటే 6 రంగాల్లో ఇస్తారు. ఎంపీసీ, ఎల్పీఈ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లిటరేచర్, పీస్, ఎకనామిక్స్, ఈ 6 రంగాల్లో ఇస్తారు. అయితే ఆర్థిక రంగంలో 1969 నుంచి నోబెల్ బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడిస్తారు? ఎక్కడిస్తారంటే మొత్తం 6 రంగాలు ఇస్తారు కదా. శాంతి రంగం వచ్చేటప్పటికి నార్వే రాజధాని ఓస్లో నగరంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 5 రంగాలు వచ్చేటప్పటికి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 1901 నుంచి 2019 వరకు మన భారతదేశంలో మొత్తం 5 ఇండియన్స్ మరియు 4 ప్రవాస భారతీయులు, మొత్తం 9 మంది నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అంటే 1901 నుంచి 2019 వరకు ఎంతమంది భారతీయులు నోబెల్ బహుమతులు పొందారు అంటే మొత్తం 9 మంది, 5+4. అంటే 5 ప్యూర్ ఇండియన్స్, 4 భారతదేశంలో పుట్టి ఇతర దేశాలు పౌరసత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు. మరి వీరిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నాకు తెలిసినటువంటి షార్ట్ కట్ రూపంలో మీకు తెలియజేస్తున్నాను. రేష్మా ఆర్సీ కేనై. రేష్మా అని అమ్మాయిది, ఆర్సీ దట్ మీన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కేనై అని గుర్తుపెట్టుకోండి. రేష్మా ఆర్సీ కేనై అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్ వచ్చేటప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 ఆసియా ఖండంలోనే మరియు భారతదేశంలో సాహిత్య రంగంలో నోబెల్ సాధించినటువంటి మొదటి వ్యక్తి మరియు అన్ని విధాలుగా నోబెల్ బహుమతి సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్, 1913. అదేవిధంగా ఏ ఫర్ అభిజిత్ బెనర్జీ, రీసెంట్గా 2019 అతనికి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ ఫర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983లో భౌతిక రంగంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అదేవిధంగా హెచ్ ఫర్ హరగోవింద్ ఖురానాకి 1968లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అదేవిధంగా ఎం ఫర్ మదర్ దిరిసా, 1979 శాంతి రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఏ ఫర్ అమర్త సేన్, 1998 ఆర్థిక రంగంలో భారతదేశం తరఫున మొట్టమొదటి నోబెల్ గ్రహీత ఎవరంటే అమర్త సేన్. మరొక వ్యక్తి అభిజిత్ బెనర్జీ. అంటే ఇప్పటి వరకు భారతదేశానికి ఆర్థిక రంగంలో 2 నోబెల్ బహుమతులు రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ ఫర్ రామకృష్ణన్. అయితే మన కోడ సౌలభ్యం కోసం రామకృష్ణన్ వెంకటరామన్గా మనం చేయడం జరిగింది. సో 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. 1901 నుంచి భారతదేశానికి ఇప్పటి వరకు అసలు నోబెల్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రాలేదు. 2009లో వెంకటరామన్ రామకృష్ణన్కి నోబెల్ బహుమతి రావడం జరిగింది. అదేవిధంగా సీఫర్ చంద్రశేఖర్ వెంకటరామన్. సో ఇతను వచ్చేటప్పటికి 1930 భౌతిక రంగంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అదేవిధంగా కే ఫర్ కైలాష్ సత్యార్థి, 2014 యూసుఫ్ మలాలా జాయ్తో సంయుక్తంగా ఈ నోబెల్ బహుమతి అనేది శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అంటే ఈ విధంగా మనం ఒక షార్ట్ కట్ రూపంలో మనం నేర్చుకున్నట్లయితే మనం తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరోసారి చూద్దాం చూడండి, మన భారతదేశానికి 1901 నుంచి 2019 వరకు ఎంతమందికి నోబెల్ బహుమతులు వచ్చినాయి? 9 మందికి. అయితే ప్రవాస భారతీయులు 4, ప్యూర్ ఇండియన్స్ 5, 5+4.
రేష్మా ఆర్సి K9, అంటే రేష్మా అనే అమ్మాయి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ K9 అని గుర్తుపెట్టుకోండి. ఆర్ ఫర్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ ఫర్ అభిజిత్ బెనర్జీ, ఎస్ ఫర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, హెచ్ ఫర్ హరిగోవింద్ ఖురానా, ఎం ఫర్ మదర్ దేరిసా, ఏ ఫర్ అమర్త సేన్, ఆర్ ఫర్ రామన్ రామకృష్ణన్ వెంకటరామన్ వెంకటరామన్ రామకృష్ణన్, సి ఫర్ చంద్రశేఖర్ వెంకటరామన్, కే ఫర్ కైలాష్ సత్యార్థి. సో ఈ విధంగా రేష్మా ఆర్సి K9 అనేటువంటి షార్ట్ కట్ రూపంలో మన భారతదేశంలో ఉన్నటువంటి 9 నోబెల్ గ్రహీతల పేర్లు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2019 సంవత్సరానికి గాను 15 నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగింది. అందులో 2 మహిళలు ఉన్నారు. ఓగ్లా తొక్రోజోకి 2018 సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక టాపిక్ని తీసుకుని ఆ టాపిక్ మీద మనం నేర్చుకుంటూ ఉంటే సులభంగా మార్పులు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ని రంగాలు వేస్తారు? 6 రంగాలు వేస్తారు. ఎంపీసీ, ఎల్పీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్స్. ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ 10. ఎందుకు ఇస్తారు? ఈ నోబెల్ బహుమతుల యొక్క సృష్టికర్తనటువంటి ఆల్ టైమ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా గుర్తుపెట్టుకోవాలండి, వర్ధంతి. సో వర్ధంతి డిసెంబర్ 10 ఆ సందర్భంగా నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రంగాలు వేస్తారు? 6 రంగాలు వేస్తారు. ఎక్కడ ఇస్తారు? ఒక శాంతి మతం నార్వే రాజధాని ఓస్లోలు ఇస్తారు. మిగతా 5 రంగాలను స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.